ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. క్రీస్తు యేసునందు నా ప్రియమైన దేవుని బిడ్డలైన మీ అందరికీ ఉదయకాలపు శుభములు తెలియజేస్తున్నాను. ప్రియులారా, మన ప్రభు రక్షకుడు ఇంతవరకు ఆయన మనకు తోడే ఉండి సహాయం చేస్తూ అనుక్షణం ఆయన మనల్ని కాపాడుతున్నందుకు మనము మానక దేవునికి కృతజ్ఞత స్తుతి చెల్లింపబద్ధులమై ఉన్నాం. ఆమెన్, హల్లెలూయా. సో దేవుని యొక్క లేఖనంలో మనం దేవుణ్ణి ఘనపరచుట ఎలా అన్న విషయాన్ని మనం తెలుసుకుంటూ వచ్చాం. మొదటిగా వై ఐ షుడ్ హానర్ ద లార్డ్ అని మనం చదువుకున్నాం. రెండవదిగా మనం హౌ కెన్ ఐ హానర్ ద లార్డ్, మనం దేవుణ్ణి ఎలాగా ఘనపరచాలన్న విషయాన్ని నిన్న తెలుసుకున్నాం. ఎందుకంటే ఆయన పరిశుద్ధుడనే ఆయన సుగుణాలను మనం గుర్తెరిగినప్పుడు ఆయన ఘనపరుస్తాం. ఈ రోజున మనం గమనించినట్లయితే కీర్తనలో ఈ మాట రాయబడింది. 100వ కీర్తన 4వ వచనంలో ఆయన యొక్క లేఖనం ఇలా చెప్తుంది, ఎందుకు మనము ఆయన ఘనపరచాలి. ఆయన చెప్పాడు కదా, నన్ను ఘనపరచు వారిని నేను ఘనపరుస్తాను. దేవుణ్ణి మనం ఎలా ఘనపరుస్తాం? ఆయన ఒక బొమ్మ కాదు, ఆయన ఒక శిల కాదు, ఆయన ఒక రూపం కాదు. ఆయనకి ఏ రూపం లేదు. మరి ఎలాగ ఆయన్ని ఘనపరుస్తాం? ఆయన ఆత్మస్వరూపై ఉన్నాడు. అన్ని చోట్ల అంతటను ఆయన విస్తరించబడి ఉన్నాడు. దావీదు రాజైన సొలొమోను అంటాడు, ఆకాశ మహాకాశములు ఆయనను పట్టజాలవు అని రాయబడింది. సో అలాంటి గొప్ప దేవుణ్ణి మనం ఎలాగ ఘనపరచటం, ఎలాగ మనం ఘనపరచగలము అంటే కీర్తన ఈ 100వ కీర్తన 4వ వచనంలో రాయబడింది, కృతజ్ఞతార్పణలతో మనం ఆయన్ని ఘనపరచాలి. కృతజ్ఞతార్పణలు ఒకవైపున, అలాగే కీర్తనలతో మరొక వైపున, స్తుతితో మరోవైపున మనం ఆయన్ని ఘనపరచాలని దేవుని యొక్క లేఖనం మనకు తేటగా చెబుతుంది. ఈ మూడు విషయాలను గమనించి చూడండి. కృతజ్ఞత అర్పణ అనేది, అర్పణ నిజంగా ఈ కోళ్ళు, మేకలు, కోడెలు, ఈ యొక్క పొట్టేళ్లతో కాదు. ఆ కృతజ్ఞత అర్పణ కీర్తనకాడ రాస్తాడు కదా, దావీదు రాజు గారు అంటారు కదా 51వ కీర్తనలో, బలియు అర్పణ నీవు కోరువు అని అంటాడు. మరి ఇంకేం కావాలంటే విరిగి నలిగిన మనస్సు. దేవునికి అర్పణగా మనం ఏం చెల్లించాలని ఆయన కోరుకుంటున్నాడంటే కృతజ్ఞతా స్వభావము, కృతజ్ఞతని అర్పణగా ఆయనకి చెల్లించాలి. ఇంతవరకు మమ్మల్ని మీరు కాపాడారు, ఇంతవరకు మాకు మీరు తోడే ఉన్నారు, ఇంతవరకు మీరు మాకు సహాయం చేశాడు. పితృడైనటువంటి అబ్రహాము తన దేవుని చిత్త ప్రకారంగా యాత్రను ఆయన చేస్తున్నటువంటి సమయాల్లో, ఆయన ప్రయాణం చేసిన తర్వాత ఎక్కడైతే ఆయన గుడారం వేస్తున్నాడో అక్కడ దేవునికి ఒక బలిపీఠం కట్టి దేవునికి ప్రార్థన చేస్తున్నాడని దేవుని యొక్క లేఖనం తేటగా చెబుతుంది. ఆయన ప్రయాణం చేసి తిరిగి వచ్చిన, ఎక్కడికి వెళ్ళినా అక్కడికంతా. సో ఈ విషయాన్ని మనం గమనిస్తే ఇస్సాకు జీవితంలో కూడా దేవునికి ఆయన బలిపీఠం కట్టి ఆయన ప్రార్థన చేసినట్లుగా దేవుడు యాకోబుతో ఈ విషయాన్ని గుర్తు చేస్తాడు. నువ్వు పారిపోతున్నప్పుడు, నీ తండ్రి ఎద్దు నుండి, నీ సహోదరుని ఏషావు ఎద్దు నుండి నువ్వు పారిపోతున్నప్పుడు ఏ దేవుడు, ఎక్కడ దేవుడు నీకు ప్రత్యక్షమయ్యాడో ఆ బేతేలు దేవుడు నేను. నువ్వు లేచి ఆ బేతేలుకి వెళ్ళు, అక్కడికి వెళ్ళి నీ శ్రమ దినమున నీకు ఉత్తరం ఇచ్చిన నీ దేవునికి అక్కడ బలిపీఠం కట్టు అని అంటాడు. అంటే బలిపీఠం కట్టడం అంటే అక్షర సంబంధంగా బలిలు చెల్లించడానికి దేవుడు కోరుకోవట్లేదు, కానీ కృతజ్ఞతా బుద్ధి. గతకాలం అంతా కాపాడావు, ఇంతవరకు నన్ను కాపాడావు, ఇంతవరకు నాకు తోడై ఉన్నావు, ఇంతవరకు నన్ను కాల్చి కాపాడావు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మన యొక్క జీవితంలో కృతజ్ఞత అనేది మనం కీర్తన పూర్వకంగా దేవునికి మనం పాడాలి. కీర్తన పూర్వకంగా కీర్తనల ద్వారా, కీర్తన వలె కృతజ్ఞతను, కీర్తనలాగా స్తుతులతో ఆయన్ని ఘనపరచాలి. హల్లెలూయా. ఎలా మనము దేవుణ్ణి ఘనపరచగలము? ఇది మన జీవితంలో మనము ఈ విధంగా జ్ఞాపకం చేసుకోవాలి. ఎలా నేను దేవుణ్ణి ఘనపరచగలను? దేవుడే కోరుకుంటున్నాడు, నన్ను ఘనపరచు వారిని నేను ఘనపరుస్తాను. ఎలా నేను ఘనపరిచేది అని అంటే కృతజ్ఞతతో మనము కీర్తన పూర్వకంగా, అంటే ఇది ఆ కీర్తన మన అనుభవపూర్వకంగా పాడేదా స్తుతి గీతం, నా యేసు నీకే కృతజ్ఞతతో
గడచిన కాలమంతా నీ కృపలో నన్ను భద్రపరచితివే. పాడేదా స్తుతి గీతం, నా యేసు నీకే కృతజ్ఞతతో. అది కృతజ్ఞత అనేది పాట రూపంలో జీవితంతో మిళితమై రావాలి, జీవితంలో మిళితమై రావాలి. అలాగా వచ్చినప్పుడు ఆటోమేటిక్గా అది స్తుతిగా దేవునికి ధూపముగా అది మార్చబడుతుంది. దేవుని బిడ్డలారా, మరి మనం పాడుతున్న పాట మనం ఏదో ఒక వ్యవహార శైలిగా, ఏదో గ్రమటికల్గా, ఏదో రకరకాలైనటువంటి కొత్త పదాలు పెట్టేసి ఎవరు ఉపయోగించని పదాలు నేను ఉపయోగిస్తున్నాను అని మేకపోతూ గాంభీర్యాన్ని ప్రదర్శించితే అది దేవుడు అంగీకరించకపోతే పరిస్థితి ఏంటి? నేను కొన్ని పాటలు రాయడానికి ప్రభు నాకు సహాయం చేశాడు. ఓ సందర్భంలో సహోదరుడితో నేను మాట్లాడుతున్నప్పుడు ఆయన అంటాడు, నేను పాట గురించి, నేను రాసిన పాట గురించి, ప్రభు కృపను బట్టి ఆ రాసిన పాటను గురించి నేను చెప్తుంటే అతను అంటాడు, ఇంకొకరన్నా అసలుకి ఆ పదాలు చాలా రిచ్గా ఉన్నాయన్న, ఆ పదాలు అసలుకి ఎంత వాల్యూగా ఉన్నాయంటే, ఎంత వెరైటీగా ఉన్నాయంటే, ఎంత కొత్తగా ఉన్నాయంటే అన్నట్లుగా మాట్లాడాడు. వరే ఇతనికి చెప్పి నేను తప్పు చేశానా లేకుంటే ఏమైందో? దేవునికి స్తోత్రం. దేవుని మహాఉచితమైన కృపను బట్టి నేను చెప్తున్నాను, ప్రభు యొక్క ఆత్మ ద్వారా నేను రాసినటువంటి ఆయన కృపను బట్టి రాసిన పదాలు ఆ పాటలు. ఒక సమయంలో ఒక పాస్టర్ గారు నాకు ఫోన్ చేశారు. ఆయన ఉదయం తెల్లవారి 3 గంటల సమయంలో ఆ పాట విన్నాడంట. కలవర పాడిన నా బ్రతుకులో కన్నీళ్ళు తుడచేను నా యేసయ్యా, నిన్ను వీడువాను ఎడబాయనని, నిన్ను వీడువాను ఎడబాయనని, నా చేయి పట్టి నడిపించెను, నా చేయి పట్టి నడిపించెను. కలవర పడిన నా బ్రతుకులో కన్నీళ్ళు తుడచేను నా యేసయ్యా. హల్లెలూయా. 2020 ఆగస్ట్ సెప్టెంబర్ టైంలో ఆ పాట రాసింది. ఆ సంవత్సరం మనకి తెలిసిందే కదా, కరోనా కాలం. ఎటు చూసినా ఎవ్వరు లేరు, ఎవరికి సంబంధాలు లేవు. ఎలా ఉన్నారు, ఎలా ఉంటామో, ఏంటి నెక్స్ట్, రేపు ఏమో జరుగుతుందో, మరో గడియలో ఏమవుతుందో ఏమీ తెలియని పరిస్థితి, కలవరం, కన్నీళ్లతో నింపబడిన సమయం. ఆ పరిస్థితులు అన్వయించుకుంటూ దేవుని మందిరం ముందు ఉన్న ఆ రోడ్లో వచ్చింది, మట్టి రోడ్డు ఉంది ఆ మందిరం, ఆ రోడ్లో నడుస్తూ సాయంకాలం పూట నేను ఒంటరిగా ధ్యానిస్తూ అలాగా పాడుకుని, ఎవ్వరూ లేరు, మందిరం చుట్టూ ఏ ఇల్లు లేవు అప్పట్లో. అలాంటి సమయంలో ఆ రోడ్లో నడుస్తూ నాకు బాగా గుర్తుంది, నాకు తెలియకుండా అప్రయత్నంగా కలవర పాడిన అంటూ ఆ పదాలతో పాటను రాయటం, అలా పాడుకుంటూ చాలా కాలం తర్వాత రోజుల తర్వాత పేపర్ మీద రాయటం ప్రారంభించాను. దేవుని బిడ్డలారా, మనం ఆయన్ని ఎలా ఘనపరచాలి అంటే కృతజ్ఞత బుద్ధి ఉండాలి. ఆ కృతజ్ఞత మన జీవితంతో మిళితం అవ్వాలి. ఇంతగా నన్ను హెచ్చులోనికి తేవడానికి నేనే పాటు వాడిని, దావీదు రాజు దేవుని ఎడల చూపించిన కృతజ్ఞత. అందుకే దేవుడు దావీదు సౌలు కంటే ఘోరమైన పనులు చేసినా ఆయనలో ఉన్న పశ్చాత్తాపాన్ని, ఆయనలో ఉన్న కృతజ్ఞత బుద్ధిని, ఆయనలో ఉన్న తగ్గింపును దేవుడు మెచ్చుకున్నాడు. ఆయన ఇష్టపడ్డాడు కనుకనే దావీదుతో ఆయన నిత్య నిబంధన చేశాడు. శాశ్వతమైన కృప ఆ కుటుంబాన్ని కనపరిచాడు. అదే మాటను ప్రవక్త యెషయా ద్వారా చెప్తున్న మాట ఏంటంటే, దావీదుకు చూపిన శాశ్వతమైన కృపను మీకు చూపిస్తానని ఆయన సభాముఖంగా సంఘానికి ఆయన తెలియచేస్తున్నాడు. ఈరోజున నీ వ్యక్తిగత జీవితంలో దేవుని ఘనపరచుడు ఎలా అనేది నీకు ఒక ప్రశ్నార్థకంగా ఉంటే నీవు జ్ఞాపకం చేసుకో. దేవుడు నిన్ను ఎంత ప్రేమించాడు, నిన్ను ఎంతగా కాపాడాడు, నీకెంత మేలు చేశాడు, నీ కుటుంబాన్ని, నీ పిల్లల్ని, నీ భార్యని, భర్తను, నీ అన్నదమ్ముల్ని, అక్కచెల్లిని, తల్లిదండ్రుల్ని ఎంతగా ఆయన సంరక్షించాడు. ఎన్ని శ్రమల మధ్యలో, నిందల అవమానాల మధ్యలో ఆయన నీకు తోడే ఉన్నాడు. వాటన్నిటిని జ్ఞాపకం చేసుకుంటే నిశ్చయముగా నీ గుండె
హృదయపూర్వకంగా ఆనంద బాష్పాలతో ఆయన నువ్వు స్తుతిస్తావు, ఆయన నువ్వు గణపరుస్తావు. దేవునికి మహిమ కలుగునుగాక. ఏసయ్యా నిజ స్నేహితుడా అన్న పాటను కూడా ఈ సందర్భంగా దేవుని యొక్క ఆత్మ నాకు జ్ఞాపం చేస్తున్నాడు. ఆ యొక్క పాటలో ఈ చరణం, రెండో చరణం ఉంది. అదేంటంటే మనుషునితో మనుష్యుడు మాట్లాడినట్లు, మనుషునితో మనుష్యుడు మాట్లాడినట్టు ముఖాముఖిగా నాతో మాట్లాడు. నన్ను దర్శించి తెలిపితివి నిగూఢమైన మర్మములను, నన్ను దర్శించి తెలిపితివి నిగూఢమైన మర్మములను. మనుషునితో మనుషుడు మాట్లాడినట్లు, మనుషునితో మనుషుడు మాట్లాడినట్లు ముఖాముఖిగా నాతో మాట్లాడితివి, ముఖాముఖిగా నాతో మాట్లాడితివి. ఏసయ్యా నిజ స్నేహిత, నన్ను ఎన్నడు వీడని బంధమా, నన్ను ఎన్నడు వీడని బంధమా, మరువలేనయ్యా ఆ కల్వారి సిలువ ప్రేమను, పదిలమైతిని నిమదిలోన నిరంతరము, మరువలేనయ్యా ఆ కల్వారి సిలువ ప్రేమను, పదిలమైతిని నిమదిలోన నిరంతరము. ఏసయ్యా నిజ స్నేహిత. హల్లెలూయా. ఆ పాట కృతజ్ఞతతో మనం మన జీవితాలు అన్వయించుకుంటూ స్తుతిస్తే అదే మనం ఆయన్ని గణపరచినట్లు. ప్రార్థన చేసుకుందామా. నీవు కూడా దీనిని అనుభవపూర్వకంగా మార్చుకో. దేవుడు నాకు చేసిన, నా కుటుంబానికి, నా పిల్లలకి చేసిన మేలులు, వాటిని అనుభవపూర్వకంగా మనం మన జీవితాలకు అన్వయించుకుంటూ ప్రతి పాటను, దైవజనులు, పరిశుద్ధులు, దేవుని బిడ్డలు ఎంతోమంది రాసినటువంటి ఆ పాటను మనం అన్వయించుకోవాలి మన బ్రతుకుకు, మన జీవితంలో. ఆ విధంగా దాన్ని స్తుతిస్తూ పాడుతూ ఆయన్ని కీర్తిస్తే అదే మనం ఆయన్ని గణపరచిన వాళ్ళం అవుతుంది. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ గల తండ్రి, మీ పాదాలు స్తోత్రం. ఉదయ కాలమందు నాతో మాతో మీరు మాట్లాడిన మీ అమూల్యమైన వాక్కులకై స్తోత్రాలు. మిమ్మల్ని ఎలా ఘనపరచాలో మీ ఆత్మ ద్వారా మాకు విశుద్ధపరిచారు, అందుకే స్తోత్రం. ఈ మాటలు విన్న నీ బిడలైన మేమందరము అయ్యా, ఎన్నటికీ మేము ఈ యొక్క జీవితాన్ని, క్రమాన్ని విడవక, మర్చిపోక మేము నిరంతరము స్తుతి చెల్లిస్తూ, నిరంతరము నిరంతరము మా జీవితంలో కృతజ్ఞతాపూర్వకంగా కీర్తనలతో మిమ్మల్ని స్తుతించి ఘనపరచాలని మీ లేఖనాల్లో రాయబడిన మాటను మాకు జ్ఞాపకం చేశారు. ఆ విధంగా మేము చేస్తూ మీరు ఆకడి రాజ్యానికి సిద్ధపట్టుకు మిమ్మల్ని నిత్యము ఘనపరుస్తూ ముందుకు సాగుటకు సహాయం చేయమని యేసు పరిశుద్ధ నామములో ప్రార్థన చేసి పొందుకున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. హల్లెలూయా. ప్రభుపేట అందరికీ వందనాలు. నిశ్చయముగా నీవు దేవుణ్ణి ఘనపరచు, దేవుడు నిన్ను తప్పక ఘనపరుస్తాడు. కీర్తనలతోనూ అలాగే కృతజ్ఞత స్తుతులతో, కృతజ్ఞత అర్పణతో ఆయన నామాన్ని ఘనపరిచినటువంటి రాజైన యెహోషాపాతుకు దేవుడు గొప్ప జయం ఇచ్చాడు. అదే ఘనత. నీకు కూడా దేవుడు ఆ విధంగా గొప్ప జయాలు అనుగ్రహించును గాక. ఆమేన్.